Venkateswara Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu Tirumala lo konasagutunna bhaktula raddi bhaktulaku sakala saukaryala kalpanalo TTD Tirumalalo dhanurmasa adhyayanotsavala shobha పగల్పొత్తు ఉత్సవాల్లో మలయప్ప స్వామికి విశేష కైంకర్యాలు. ధనుర్మాస శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆలయాలు, తిరుప్పావై పాసుర ప్రవచనాల్లో తరిస్తున్న తిరునగరి వాసులు. సమున్నతమైన శిల్పకళ వైభవంతో పరిడవిల్లుతున్న కలియుగ వరదని నిలయం విజయనగరం జిల్లా గరుడి లోకలైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రత్యేక కథనం. తిరుమల భక్తజన సంద్రంగా మారింది. వారాంతం కావడంతో రెండు రోజులుగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు తండోపు తండాలుగా తిరుమలకు తరలివచ్చారు. దీంతో సప్తగిరులు ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూలైన్లు 5 కిలోమీటర్ల మేర విస్తరించాయి. శ్రీవారి దర్శనార్థం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు సిబ్బంది ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, కాఫీ, తేనీరు, చిన్నారులకు పాలు అందిస్తున్నారు. ఇక టీటీడీ అధికారులు భక్తులకు త్వరితగతిన దర్శనం భాగ్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలోని రంగనాయక మండపంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో మార్గశిర అమావాస్య మొదలుకొని మొదటి 15 రోజుల పాటు పగల్పొట్టు ఉత్సవాలు, ఆ తర్వాత 15 రోజుల పాటు రాపొట్టు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీవారి సర్వసాంధ్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని, భగవద్ రామానుజాచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువు తీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం టీటీడీ పెద్దజీవన్ గారు, చిన్నజీవన్ గారు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు తిరుపావై పాసుర పారాయణం చేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిల తీర్థ మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుపావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తిరసభరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం 4 రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాయిల్ తిరుపావై పాసురాలను ప్రవచించారు. హృదయ భాగం అని అంటారు. చాలా గొప్పదైనటువంటి స్కంధం పదవ స్కంధం. ఆ పదవ స్కంధం అంతా కూడా శ్రీకృష్ణుడి ఆవిర్భావం, బాల్య లీలలు అన్ని కలిసినటువంటిది. ఆ పదవ స్కంధంలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కలగలిపి తన తండ్రి పెరియాల వారిని చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉన్న సమయంలో కృష్ణుడి యొక్క విషయములను చెబితే ఆ విషయములను పాశుర రూపంలో పాశుర మాలగా భగవంతుడికి సమర్పించినటువంటిదే ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణులు విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగర వాసులను భక్తి పార్వశ్యంలో ఒలిలాడించింది. కలమనే శబ్దానికి భూషణమనే అర్థం. అలంకరం అంటే ఎవరికి దొరకనటువంటి భూషణం, అమూల్యమైనటువంటి అనర్ఘమైనటువంటి ఒక రత్న విశేషం కనుక ఆర్త అనందముడగా ఎక్కువ సౌమృతనంతో ఉన్నటువంటి అమ్మ మాకందరికీ కూడా నీవే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం కడపలోని గోవిందమాల భక్త సేవా సమితి బృందం పాదయాత్రగా బయలుదేరింది. 250 మంది భక్తులు గోవిందమాల దీక్ష స్వీకరించి మండలం రోజుల పాటు స్వామివారిని నియమనిష్టలతో పూజించారు. చివరి రోజున దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుకుని
పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం అన్నమయ్య కాలిబాటలో తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. గత 14 సంవత్సరాలుగా గోవిందమాల స్వీకరించి పాదయాత్రగా తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్న ఈ భక్త బృందానికి వివిధ గ్రామాల్లో స్వాగతం పలికారు. ఇక కడపలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం ప్రాంగణంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో బాలసుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని వివిధ రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతపురం పాత ఊరిలో నెలవైన పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. పురాతనమైన ఆలయంగా భక్తులను అనుగ్రహిస్తున్న స్వామివారి ఆలయంలో ఏటా ధనుర్మాస ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో చెన్నకేశవ స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. ముచ్చటగా ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై గోదాదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారిని వెంచర్ చేసి కలశస్థాపన, పుణ్యాహవాచనం, ఋషుక్సేనారాధన, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చెన్నకేశవ స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులరాగాంచి పులకించారు. ఇక దక్షిణ కాశీగా భాసులుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆదివారం సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని సేవలో భక్తులు తరించారు. పుష్పశోభితంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు అర్పించారు. వరంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుని పరిణయోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను అర్చకులు వధూవరులుగా అలంకరించి ఉత్సవ వేదికపై వెంచర్ చేశారు. భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలను పఠిస్తూ అర్చకులు శాస్త్రోక్తంగా ఉత్సవ ప్రియుడైన శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే విజయనగరం రింగ్ రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల గోవిందనామస్మరణలతో మారుమోగింది. ధనుర్మాసాన స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అశేషంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి నవనీత సేవను కనుల పండుగగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని అర్చకులు ఆగమోక్తంగా వెన్నతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నవనీత సేవను తిలకించి భక్తులు పరవశులయ్యారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసంలో తిరుపావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుపావై పాసురాలను టీటీడీ జీఎం గారు పారాయణం చేసి స్వామివారిని మేలుకొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. శ్రీ శుక మహర్షి వలె భగవద్ అనుభవంతో మనసు నిండి తద్వారా కలిగే సాత్విక నిద్రలో ఉన్న నాయకమణి వంటి గోపికను ఈ పాసురంలో అమ్మవారు మేలుకొల్పుతున్నారు. పరమయోగుల నిద్ర వంటి స్థితి నుండి బయటకు వచ్చి తలుపు తీయమని కోరుతున్నారు. విజయనగరం జిల్లా గరివిడిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తజన భాగదేయమై విరాజిల్లుతోంది. ఆద్యంతం ఆహ్లాదభరిత వాతావరణంలో సమున్నతమైన శిల్పకళా నైపుణ్యంతో ఈ ఆలయం అలరారుతోంది. గోవింద అని మనసారా పిలిస్తే చాలు, అభయప్రదానం చేసే వరప్రసాదిగా వేంచేసిన గరివిడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నమ్మి కొలిచిన వారికి కోటి వరాలను ప్రసాదించే కోనేటి రాయుడు, కలియుగ వరదుడైన శ్రీ వెంకటేశ్వరుడు, సృష్టి స్థితి లయకారకుడైన శ్రీనివాసుడు, సకల చరాచర ప్రాణికోటికి అభయప్రదాయుడు, దివ్య మంగళ స్వరూపుడైన ఆ ఏడుకొండల స్వామి తిరుమలలోనే కాకుండా
ప్రపంచం నాలుగు చెరగుల ఎన్నో పుణ్య ప్రదేశాల్లో కొలువుదీరి భక్తుల ఇరవీర్పుగా పూజలు అందుకుంటున్నారు. భక్త వత్సలుడై సదా భక్తుల కైంకర్యాలను స్వీకరిస్తూ కటి వరద హస్తాలతో అభయప్రదానం చేస్తున్నారు. అలా ఆ స్వామి కొలువుదీరిన పుణ్య ప్రదేశాలు ఆధ్యాత్మిక భాండాగారాలై పరిధి వెళుతున్నాయి. ముక్తి ఫలాలను వసగే నిలయాలుగా విలసిల్లుతున్నాయి. ఆ కోవకే చెందుతుంది విజయనగరం జిల్లా గరివిడిలో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఆలయంలోకి అడుగు పెట్టగానే హాయిగా స్పృశించే ఆధ్యాత్మిక వీచికలు భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. భక్తి పరిమళాలను వెదజల్లుతూ పరవశించే పచ్చటి వృక్ష రాజాలతో ఆలయ ఆవరణం ఆకట్టుకుంటుంది. ఆలయానికి చేరుకోగాని సమున్నతంగా కాంతులీయుతున్న రాజగోపురాన్ని భక్తులు తొలిగా దర్శిస్తారు. ఆ గోపురంపై కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ మహావిష్ణువు శేషకల్పంపై రాజసంగా అనుగ్రహిస్తూ ఉంటారు. గోపురంపై శిల్ప శోభితమైన స్వామివారి విగ్రహమూర్తులను దాంచిన భక్తులు అప్రయత్నంగా చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో నమస్సులు అర్పిస్తారు. ఇటు గాలిగోపురం, అటు ఆలయ అంతరాలయ గోపురాలు ఇరువైపులా కొబ్బరి చెట్ల మధ్యన అందంగా మనోహరంగా కొలువుదీరిన దృశ్యం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరుని వైభవాన్ని చాటుతూ నిలవైన ఎత్తైన ధ్వజస్తంభం ఈ క్షేత్ర మహిమకు తార్కాణంగా నిలుస్తోంది. ఆలయ ప్రధాన ద్వారానికి ఎడమవైపున దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయుడు సీతారాములను హృదయంలో నిలుపుకున్న భక్త పరాయణుడిగా దర్శనమిస్తారు. ఇక కుడివైపున శ్రీమన్నారాయణుడి ప్రియభక్తుడైన గరుత్మంతుడు సదా స్వామి సేవకు సిద్ధం అన్న రీతిలో కొలువుదీరి ఉంటాడు. దాసభక్తులైన ఆంజనేయుడు, గరుత్మంతుడి 20 అడుగుల ఎత్తైన విగ్రహ రూపాలు భక్తుల మదిని ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించగానే సింహవాహనంపై కనకదుర్గమ్మ కటాక్షం, శ్రీ సరస్వతీదేవి దర్శనం భక్తులకు లభిస్తుంది. గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు అభయ కటివరద హస్తాలతో శంఖ చక్ర త్రినామధారిగా ప్రసన్న వదనంతో తేజోస్వరూపుడై భక్తులకు దర్శనమిస్తారు. ఆ ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించిన భక్తులు జన్మ ధన్యం స్వామి అంటూ స్వామిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. గర్భాలయం పక్కనే శ్రీ గోదాదేవి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ ఆంజనేయ స్వామివారి ఉపాలయాలు ఉన్నాయి. విశాలమైన మండపంలో పార్వతీ సమేతుడై విలసిల్లుతున్న పరమేశ్వరుని దర్శించుకోవచ్చు. ఇక ఆలయం చుట్టూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల దర్శనంతో భక్తులు మరో ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగిడిన అనుభూతి పొందుతారు. గరివిడి గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రజలు ప్రతి ఏటా పండించే పంటలను తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు రైతులు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి పంటలు సమృద్ధిగా పండితే పిల్లా పాపలతో తిరుమలకు వచ్చి నిన్ను సేవించుకుంటామని మొక్కుకుంటారట. ఇక స్వామివారికి ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను విశేషంగా జరుపుతారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలు, ధనుర్మాసంలో తిరుప్పావై పాశుర పారాయణం జరుగుతుంది. ప్రకృతి ఒడిలో అందంగా ఒదిగిపోయినట్టు గోచరించే గరివిడి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు మంగళాశీస్సులు పొందాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టిటిడి నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అన్నమయ్య శరణాగతి సేవా సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. తిరుపతి అన్నమాచార్య కళామందిరం నుంచి పలు కీర్తనలతో భక్త బృందం నగర వీధులలో సంకీర్తనను నిర్వహించారు. నిజామాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సర్వభరణ శోభితులుగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు విష్ణు సహస్రనామాలను పారాయణం చేశారు. స్వామివారిని కళ్యాణోత్సవంలో దర్శించి తరించారు. ఇక హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునలియం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశుక్సేన రోధన, పుణ్యావచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను మనోహరంగా జరిపారు. అలాగే హైదరాబాద్ పద్మారావు నగర్లో శ్రీకృష్ణ యజుర్వేద సంపూర్ణ జటాపారాయణం జరిగింది. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులతో లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పాశురాలతో మేల్కొల్పే అత్యంత ఉత్కృష్టమైన మాసం ధనుర్మాసం. ఈ మాసంలో స్వామివారికి నిర్వహించే పూజలు, పాశుర పారాయణాలు విశేష ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శ్రీనివాసుని ఆలయాల్లోనే కాకుండా నృసింహస్వామి, ఆంజనేయ స్వామి, చెన్నకేశ్వర స్వామి ఆలయాల్లో ధనుర్మాస పూజలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. చిత్తూరులోని పలు వైష్ణవాలయాల్లో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాములవారి గుడి వీధిలోని శ్రీ కోదండరామాలయంలో విశేష కైంకర్యాలు జరిగాయి. సీతా లక్ష్మణ సమేత కోదండరాముడికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. అలాగే ఉపాలయంలో కొలువైన శ్రీ గోదాదేవి అమ్మవారిని పన్నీటితో అభిషేకించి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి అర్చించారు. భక్తులు గోదాదేవి విరచిత పాసురాలను పారాయణం చేసి స్వామి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సకలాభరణ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామం చెరువు కట్టపై కొలువైన శ్రీ నిమిషాంబ ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిర్వహిస్తున్న విశేష అలంకారాలు భక్తులను పారవశ్యంలో ఓలలాడిస్తున్నాయి. ఈ సందర్భంగా ఉదయాత్పూర్వమే అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసి దుర్గమ్మగా అలంకరించి నివేదనలు సమర్పించారు. ఉత్సవమూర్తిని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా కొలువుదీర్చి కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సువాసినులు అమ్మలగన్న అమ్మను మనసారా సేవించి పరవశులయ్యారు. విశాఖ జిల్లా ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గజవాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గజవాహన సేవ నిర్వహించారు. నిత్య పూజలు పూర్తి చేసిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని అందంగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు. భక్తులు స్వామివారిని గజవాహన సేవలో దర్శించి పరవశులయ్యారు. అదేవిధంగా విశాఖ పెందుర్తి వెంకటాద్రి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుప్పావై సేవాకాలం నిర్వహించారు. తర్వాత గోదా సమేత శ్రీనివాసుని చక్కగా అలంకరించి నక్షత్ర హారతి సమర్పించారు. భక్తులు తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. విశాఖ ఎంవీపీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత తిరుప్పావై పాసుల పారాయణంతో స్వామివారిని మేల్కొల్పి షోడశోపచారాలను పూర్తి చేశారు. తర్వాత అష్టోత్తర శతనామాల సహితంగా స్వామివారికి చందనాలంకారం చేసి హారతులు సమర్పించారు. భక్తులు చందనాలంకారంలో అనుగ్రహిస్తున్న స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. ఇక విశాఖ నాయుడు తోటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు జరిగాయి. స్వామివారికి నిత్య పూజలు పూర్తయిన తర్వాత శ్రీ గోదాదేవి అమ్మవారిని ఆలయ ప్రాంగణంలోని మండపంలో కొలువుదీర్చి గోదా అష్టోత్తరాలను పారాయణ చేస్తూ కుంకుమ పూజ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామాలయ ప్రాంగణంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
మొదటి 15 రోజుల పాటు జరిగే పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా సీతా లక్ష్మణ సమేత కోదండరామని ఉత్సవమూర్తులతో పాటు శ్రీ గోదా రంగమన్నారు ఆలవార్లను చూడముచ్చటగా అలంకరించారు. పంచహారతులు సమర్పించిన తర్వాత శఠారి మర్యాదలు చేశారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు వేడుకగా జరిగాయి. ఉదయపూర్వమే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు. అలాగే జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో నెలవైన ప్రసిద్ధ క్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తజన సందరంగా మారింది. వాయుమండలిని దర్శించే భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన పవనసుధిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. యాదగిరిగుట్ట సమీపంలోని కుందా సత్యనారాయణ కళాధామం సురేంద్రపురిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కలకల్లాడింది. ధనుర్మాసాన స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అశేషంగా తరలివచ్చారు. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని పరవశులయ్యారు. విశాఖపట్నం భీమిలి మండలం దాకమరి గ్రామంలో నెలవైన శ్రీ లక్ష్మీ వల్లభ నారాయణ స్వామి ఆలయం భక్తుల గోవిందనామ స్మరణతో మార్మోగింది. ధనుర్మాసాన స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనువిందు చేసింది. తులసిమాలలు వర్ణమయ పుష్పాలతో స్వామివారిని సుందరంగా అలంకరించి అర్చకులు పూజలు జరిపి హారతులు సమర్పించారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని పాతబజార్లో నెలవైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ రంగనాథుని తిరుప్పావై పాసురాలతో అర్చించి తరించిన మహాభక్తురాలు గోదాదేవి అమ్మవారికి పుష్పార్చన చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తులసిమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణం జరిపారు. వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని గిరినాద్రి కొండపై నెలవైన శ్రీ భూనేల సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఓరుగల్లులోని ఎన్నో పురాతన ఆలయాల్లో ఒకటిగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో గోవిందరాజస్వామివారు భక్తులకు పవళింపు సేవలో దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో నిత్యం తిరుప్పావై పాసుర పారాయణం నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు స్వామివారిని సేవించుకుని పరవశులయ్యారు. అలాగే వరంగల్లో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఆంజనేయ సుతునికి అభిషేకం జరిగింది. రామమంటూ శ్రీ ఆంజనేయ స్వామివారికి క్షీరాభిషేకం చేసి తమలపాకులతో అర్చించి నివేదనలు సమర్పించి హారతులిచ్చారు. భక్తులు రామలక్ష్మణ జానకి జైబోలో హనుమాన్కి అంటూ తన్మయత్వంతో స్వామివారిని సేవించారు. నిజామాబాద్ రోకడ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి ఉదయాత్పూర్వమే అభిషేకాలు జరిపి పుష్ప శోభితంగా అలంకరించారు. భక్తులు రామవంటును సేవించి ఆలయ ప్రదక్షిణలు చేశారు. జై హనుమాన్ అని స్మరించి పరవశించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురం గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరిగాయి. అభిషేక ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత చెన్నకేశవ స్వామివారిని అర్చకులు పుష్పాలు ఆభరణాలతో చూడ చక్కగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రదక్షిణలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా పిల్లలమారి రోడ్డులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ధనుర్మాస పూజలు కనుల పండుగగా జరిగాయి. అర్చకులు ఉత్సవ ప్రియుడికి షోడశోపచారాలను పూర్తి చేసి సుగంధ పుష్పాలు తులసి దళాలతో అందంగా అలంకరించారు. నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గోవిందనామ స్మరణతో భక్తులు స్వామివారిని సేవించుకున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. రామభక్త హనుమాన్ సన్నిధిలో ఉపాలయంగా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసాన ప్రత్యేక సేవలు నిర్వహించారు. వర్ణమయ పుష్పాలంకరణతో అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజన వేదికపై ఆదివారం రాత్రి సితార్ వాద్య విన్యాసం హృద్యంగా సాగింది. స్వామివారికి నీరాజనంగా వారణాసికి చెందిన ప్రొఫెసర్ రాజేష్ షా బృందం ప్రదర్శించిన సితార్ సంగీత కచేరీ అలరించింది.
పాదాల చింతనలైన తిరుపతి నగరం ఆధ్యాత్మిక సాంస్కృతిక సౌరంభాలను వెదజల్లుతోంది. వారాంతపు రోజైన ఆదివారం సాయంత్రం తిరునగర్లోని ప్రముఖ ప్రదేశాల్లో నిర్వహించిన సంగీత హరికథ కార్యక్రమాలు తిరునగర వాసులను విశేషంగా అలరించాయి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో హరికథ ఎంతో ఆసక్తిగా సాగింది. ఇక శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణిలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హరికథ కార్యక్రమం నిర్వహించారు. పురాణ వైభవాన్ని తెలిపే హరికథను భక్తులు వీణులు విందుగా ఆలకించారు. అదేవిధంగా శ్రీరామచంద్ర పుష్కరిణిలో సంగీత కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రావ్యంగా సాగిన సంగీత ఝరిలో ప్రేక్షకులు ఓలలాడారు. ఇక శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణిలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హరికథ కార్యక్రమం నిర్వహించారు. పురాణ వైభవాన్ని తెలిపే హరికథను భక్తులు వీణులు విందుగా ఆలకించారు. అదేవిధంగా శ్రీరామచంద్ర పుష్కరిణిలో సంగీత కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రావ్యంగా సాగిన సంగీత ఝరిలో ప్రేక్షకులు ఓలలాడారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలను మళ్ళీ కలుసుకుందాం.